ఇటీవల కురిసిన వర్షాలకు మండలంలోని రువ్వి గ్రామంలోని చెరువులకు భారీగా నీళ్లు వచ్చి చేరడంతో జలకళను సంతరించుకుంది. అయితే చెరువులకు ఏర్పాటు చేసినట్లు తమ నుండి నీళ్లు వృధాగా పోతున్నాయి. గ్రామంలోని చెరువులు ఆయకట్టు కింద దాదాపు 50 ఎకరాల పంట పొలాలు రైతులు సాగు చేసుకుంటున్నారు. ప్రస్తుతం చెరువు కింద పొలాల్లో రైతులు వరి నాట్లు వేశారు. చెరువులోని వర్షపు నీళ్లు వచ్చేయడంతో నిండింది. దీంతో ఆయకట్ట రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే తోములు ఏం తాగదు, నీరు నీరు వెళ్ళిపోతున్నాయి వచ్చిన వచ్చినట్టే. మరి దీనికి కట్టిన దాకా అయితే కుదరదు దేశం. మళ్ళా పంటకు మాకు తగిలిపో అవుతున్నది. మళ్ళీ ఇంకొకసారి తీసుకుందామంటే మరి ఉంటే వచ్చిన నీళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతున్నాయి. తోములు ఏది ఏం లేదు, దీనికి ఉత్తగానే క్లియర్ ఉన్నది మొక్కలుగా. మరి దీనికి కట్టిపించేది చేసేది బాధ్యత మీది. ఎట్లా కానీ చేపియాల అంతేనా? ముదోల్ మండలం రువ్వి విలేజ్ గుల్లోటి చెరువులోని ఉన్న నీళ్లను వృధాగా ఈ చెరువుల నుంచి నీళ్లు వృధాగా వెళ్ళిపోతున్నాయి. ఇప్పటికే పంట పొలాల్లో నీళ్లు లేవు, ఉన్న పంటలు ఎండిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత బోర్లు ఎత్తిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ దానిపైన ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకోగలరని కోరుతా. వెళ్ళే నీళ్లను తూములను బాగు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.